ఒకసారి దేవుడు యోనా అనబడే ఒక ప్రవక్తతో మాట్లాడటం జరిగింది. యోనాను పిలిచి, యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ అనేక మంది ప్రజలు నా కొరకు ఉన్నారు, వారితో నేను మాట్లాడాలనుకుంటున్నాను, నిన్ను బట్టి నన్ను గూర్చిన సంగతులు, నన్ను గూర్చినటువంటి విషయాలు వారికి తెలియచేసి వారు ఉన్నటువంటి పాపస్థితిలో నుంచి వారిని విడిపించడానికి నువ్వు వెళ్ళి నన్ను గూర్చినటువంటి సమాచారం వారికి తెలియచేయని యోనా అనబడే భక్తుణ్ణి దేవుడు నినివే అనబడే పట్టణానికి పంపడానికి సిద్ధపరిచాడు. ఎప్పుడైతే యోనాను నినివే పట్టణం వెళ్ళమన్నారో, యోనా నినివే పట్టణానికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడలేదు అని దేవుని యొక్క వాక్యం చదువుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు నినివే పట్టణానికి వెళ్ళడానికి యోనా ఇష్టపడలేదు? చరిత్ర ప్రకారం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యోనా ఉంటున్న పట్టణం మధ్యలో ఉంటుంది, యోనాకి పై భాగములో నినివే పట్టణం ఉంటుంది, క్రింది భాగములో యోనాకి మరొక పట్టణం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ క్రింది భాగములో ఉన్న పట్టణాన్ని జయించడానికి నినివే పట్టణస్థులందరూ కూడా వచ్చి ఈ క్రింది భాగములో ఉన్న పట్టణాన్ని పాడు చేసి జయించేవారు. అటువంటి సందర్భాలలో వారు పై భాగము నుండి బయలుదేరి వస్తున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి వీళ్ళ ఊరు వీళ్ళ పట్టణాన్ని పాడు చేసి వీళ్ళ పట్టణాన్ని కూడా పట్టణ ప్రజలను కూడా చంపేసి నినివే పట్టణస్థులు క్రింది పట్టణానికి వెళ్ళి జయించి ఆ పట్టణాలను స్వాధీనపరుచుకునేవారు. ఆయా సందర్భాలలో అలా జరిగినప్పుడు నినివే పట్టణస్థులే యోనా ఉంటున్న పట్టణాన్ని పాడు చేశారు అనే కోపంతో కక్షతో నువ్వెక్కడికెళ్ళమన్నా నేను వెళతాను, కానీ ఆ పట్టణానికి మాత్రం నేను వెళ్ళను, ఎందుకంటే ఆ పట్టణం నాశనం కావాలి, ఆ పట్టణం మా పట్టణాలను పాడు చేసింది, ఆ పట్టణం మా దేశాన్ని పాడు చేసింది, కాబట్టి నేను మాత్రం ఆ పట్టణం వెళ్ళి సువార్త చెప్పను. నీ కోపం వారి మీదకు వచ్చి నీ అగ్ని వారి మీద కాల్చబడి వారు చనిపోవాలనేది నా కోరిక, కాబట్టి నేను వెళ్ళను అని యోనా దేవునికి సమాధానం ఇవ్వటం జరిగింది. యోనాతో దేవుడు మాట్లాడి, యోనా ఆ పట్టణాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఆ పట్టణాన్ని నేను రక్షించాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళు ఆ పట్టణానికి సువార్త చెప్పు అని దేవుడు చెబితే దేవుడు మాట కాదనలేక నినివే పట్టణానికి వెళదామని బయలుదేరి దేవుణ్ణి మోసపరిచి నినివే పట్టణానికి వెళ్లకుండా వేరే పట్టణానికి వెళ్ళడానికి యోనా బయలుదేరాడు. ఏ పట్టణానికి వెళుతున్నాడు అంటే తర్షీషు అనబడే పట్టణానికి వెళ్ళే వాడ ఎక్కి ఆయన ప్రయాణమై తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా దేవుడు యోనాను చూచి, నేను వెళ్ళమన్న పట్టణానికి వెళ్లకుండా, నేను చెప్పమన్న మాటను చెప్పకుండా, నేను చేయమన్న పని చేయకుండా నీ ఇష్టానుసారంగా వెళుతావా యోనా అని యోనా ప్రయాణం చేస్తున్నటువంటి వాడ మీదకు దేవుడు ఏం చేశాడంటే గొప్ప తుఫానును పంపి ఆ తుఫాను ద్వారా వాడలో ఉన్నటువంటి వారందరూ పడిపోయేలా, ఆ వాడే ప్రద్దలైపోయేలా దేవుడే చేశాడు. రండి, యోనా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి యోనా ప్రయాణమవుతున్నటువంటి వాడ బ్రద్దలైపోవు గతి పట్టెను. చూడండి, యోనా వెళుతున్నటువంటి వాడ
బ్రద్దలైపోయే పరిస్థితి, సముద్రములు కూలిపోయే పరిస్థితి, సముద్రములో మునిగిపోయే పరిస్థితి ఆ వాడకు సంభవించింది. అలాంటి తరుణములో ఆ వాడులో యోనాతో పాటు చాలా మంది ఉన్నారు ప్రయాణికులు. వాళ్ళందరూ ఆలోచించారు, ఎందుకు ఇలాంటి పరిస్థితి మనకి వాడకు వచ్చింది, ఈ వాడకు ఈ రీతిగా బ్రద్దలైపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందా అని ఆలోచించారు. నిజమే, వాడ బ్రద్దలైపోయే పరిస్థితి వస్తే, తుఫాను వచ్చి ఆ వాడ మునిగిపోయే పరిస్థితి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తే, వారు ఆలోచించిన ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎందుకు ఈ పరిస్థితి ఈ వాడకు వచ్చింది, ఈ వాడ క్షేమంగా వెళుతున్నదే, క్షేమంగా వెళుతున్న ఈ వాడకు ఈ దుస్థితి రావడానికి కారణమేమిటి అని ఆ ప్రయాణికులు ఆలోచించారు. అవును, ఆ వాడలో ఉన్న ప్రయాణికులు ఏ రీతిగా ఆలోచించారు, ప్రతి కుటుంబాన్ని నడుపుతున్న యజమానులు, యజమానురాలులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి మనుషులు, మీ కుటుంబాలను గురించి కూడా అప్పుడప్పుడు ఇలాగ ఆలోచించాలి. అప్పుడప్పుడు మీ కుటుంబాల మీదకు కూడా ఇటువంటి గాలి, ఇటువంటి తుఫాను, ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి పరిస్థితులు వచ్చి మీ కుటుంబమే బ్రతలైపోయే పరిస్థితులు వస్తాయి, మీ కుటుంబాలు నాశనమైపోయే పరిస్థితులు వస్తాయి, మీ కుటుంబాలు భయంకరమైనటువంటి ప్రమాదాలలో చిక్కుకుంటూ ఉంటాయి. ఎప్పుడైనా నువ్వు నీ కుటుంబం గురించి, ఎందుకు ఈ పరిస్థితి నా కుటుంబానికి వచ్చింది అని ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? ఎందుకు నా పరిస్థితులు ఇలా మారిపోయాయని, నా భార్య ఎందుకు ఇలా అనారోగ్యవంతురాలైందని, నా బిడ్డలు ఎందుకు ఇలా అనారోగ్యవంతురాలయ్యారని, నా బిడ్డలు నేను ఎంతగానో చదివించాలనుకున్నాను కానీ ఎందుకు చదవలేకపోయారు, మేమెంతగానో చదివించాము కానీ ఎందుకు వారికి ఉద్యోగాలు రాలేదు, ఎందుకు ఈ పరిస్థితులు నా బిడ్డలకు నా కుటుంబాలకు వచ్చాయి, ఎందుకు మా కుటుంబాలు ఇలా పాడైపోయాయి, ఎందుకు మా కుటుంబాల్లో ఈ దారిద్ర్యత సంభవించింది, ఎందుకు మా కుటుంబాల్లో ఇలాంటి అనారోగ్యాలు సంభవించాయి అని ఎప్పుడైనా ఒక యజమానుడుగా, యజమానురాలుగా, కుటుంబములో ఉన్న వ్యక్తిగా మీరు ఎప్పుడైనా మీ కుటుంబాల గురించి ఆలోచించారా? ఆలోచించాలి. ఆ వాడ బ్రద్దలైపోయే పరిస్థితి వస్తున్నప్పుడు, మునిగిపోయే పరిస్థితి వస్తున్నప్పుడు, తుఫాను రేగి, భయంకరమైన గాలి వానలు ఆ ఇంటి ఆ వాడలోనికి వస్తున్నప్పుడు, ఇది సహజంగా వస్తున్నది అని అనుకోకుండా, ఏదోలే మామూలుగా వచ్చే వర్షమే, మామూలుగా వస్తున్న తుఫాను అని ఆలోచించకుండా, ఎందుకు ఇలా జరిగింది అని మనసు పెట్టి ఆలోచిస్తున్నారు. సహజంగా మనమైతే ఆలోచించం, సహజంగా వస్తున్న వానేమోలే, వర్షమేమోలే, సహజంగా వస్తున్నటువంటి తుఫానేమోలే, అందుకోసం ఇలా జరుగుతుందిలే అనుకుంటాం. కానీ దీనికి కారణం ఏమిటా అని మనం ఎప్పుడు కూడా ఆలోచించం. ఎందుకంటే ఆలోచిస్తే నీకు సమాధానం దొరుకుతుంది కాబట్టి సాతానుడు నిన్ను ఆలోచించలేడు. అపవాది నీ కనులను పూర్తిగా మూసి, సాతానుడు నీ కనులను పూర్తిగా, నీ హృదయాన్ని మూసి నిన్ను గ్రిడ్డితనములో నడిపిస్తూ ఉంటాడే తప్ప, ఆలోచించే అవకాశాన్ని సాతానుడు నీకు ఇవ్వడు. మీ కుటుంబంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, మీ కుటుంబాల్లో ఏదైనా నష్టము జరుగుతున్నప్పుడు, మీ కుటుంబాల్లో ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు, మీ కుటుంబాల్లో ఎంత చేస్తున్నప్పటికీ కూడా అది నష్టపరంగా ఉంటున్నప్పుడు, నువ్వు చేస్తున్న వ్యాపారాలలో, నువ్వు చేస్తున్న ఉద్యోగాలలో, నువ్వు చేస్తున్నటువంటి నీ ఆధ్యాత్మికత భక్తి జీవితంలో, నువ్వు జరిగిస్తున్నటువంటి నీ సంసార జీవితంలో నష్టము జరుగుతున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు, ఒకంతగా మనిషిగా ఆధ్యాత్మికంగా నువ్వు ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆలోచిస్తే సమస్యకు కారణం దొరుకుతుంది, ఆలోచిస్తే నీ సమస్యకు కారణం దొరుకుతుంది. అప్పుడు నువ్వేం చేయాలో దేవుడు నీకు చెబుతాడు. వారు ఆ వాడలో ఉన్నప్పుడు సముద్రుడా,
ఎందుకు ఈ రీతిగా వాడ బ్రద్దలైపోతుంది అని ఆలోచించి అందరిని పిలిచారట. పిలిచి చీట్లు వేసుకున్నారట. నీ పేరేమబ్బాయి, నీ పేరేమిటబ్బాయి, నీ పేరేమిటబ్బాయి అని అడిగి అందరు పేర్లను రాసుకొని వారందరూ ఏం చేశారంటే, మనము ఒక చీటిని తీద్దాం, ఆ చీటి ప్రకారం ఎవరి పేరు వస్తుందో వారే దానికి కారకులై ఉంటారు అని ఆలోచించి వారు ఏం చేశారంటే అందరి పేర్లు రాసి చీటీలు వేసి చీటి తీయగా ఎవరి పేరు వచ్చిందని బైబిల్లో వ్రాయబడ్డదంటే యోనా పేరు వచ్చిందట. చదువుదాం ఆ మాట. యోనా మొదటి అధ్యాయం 7వ వచనములో రాయబడ్డ మాట, ఆ చీటి యోనా మీదికి వచ్చింది. నా వైపు సరిగ్గా చూడు నాన్న, ఎవరైతే నేరం చేశారు, ఎవరైతే ఆ వాడ అలా మునిగిపోవడానికి కారకులయ్యారో ఆ యోనా పేరే ఆ చీటీలో బయటికి రావడం జరిగింది. వారందరూ ఆశ్చర్యపోయారు, ఈ వాడ మునగడానికి యోనా కారణం అని ఆలోచించి వారేం చేశారంటే యోనాను బలవంతముగా ఎత్తి సముద్రములో పడవేసిరి అని బైబిల్లో వ్రాయబడ్డది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ వాడ అలా బ్రద్దలవడానికి, ఆ వాడ అలా పగిలిపోయే పరిస్థితులు రావడానికి కారణం ఎవరు? యోనా అట. అవును, నీ కుటుంబము కూడా నష్టాలలో కూరుకుపోవడానికి, నీ కుటుంబము కూడా ఇబ్బందులలో కూరుకుపోవడానికి, నీ కుటుంబ పరిస్థితులు కూడా ఆ వాడ వలె బ్రద్దలైపోయే పరిస్థితులు రావడానికి కారణం బహుశా నువ్వేనేమో. నువ్వు చేస్తున్న దేవునికి అవిధేయుడిగా నడుస్తున్న నడక వలనేమో, నువ్వు దేవునికి అవిధేయుడిగా జీవిస్తున్న జీవితమును బట్టి నీ కుటుంబం పాడైపోయే పరిస్థితులు వచ్చాయేమో. యోనా దేవుడు చెప్పిన పని చేయకుండా, యోనా దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్లకుండా యోనా దేవుడికి ఏం చేశాడండి? అవిధేయుడిగా నడుస్తున్నాడు. నీవు నినివే వెళ్ళాలి యోనా అని దేవుడు చెబితే, యోనా దేవుడి మాట వినకుండా నినివేకి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళడాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది. అప్పుడప్పుడు దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవించకుండా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ప్రకారం నీ జీవితాన్ని మలుచుకోకుండా నీ ఇష్టానుసారంగా నడవడాన్ని బట్టి మీ కుటుంబాలు ఏమవుతున్నాయంటే, మీ కుటుంబాలు బ్రద్దలైపోయే పరిస్థితులు, పాడైపోయే పరిస్థితులు, నాశనమైపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు నీ కుటుంబంలో నీ బిడ్డలు చదువుకుని ఉద్యోగాలు పొందుకోలేకపోయారు? ఎందుకు నీ బిడ్డలు ఇంకా వివాహాలు జరగకుండా వయసు దాటిపోతున్నప్పటికీ ఇంకా అలా ఉండిపోయారు? ఎందుకో తెలుసా? యజమానుడివైన నువ్వు చేసిన పొరపాటు, యజమానులైనటువంటి మీరు చేస్తున్న పొరపాటులే, యజమానులైనటువంటి మనం చేస్తున్న పొరపాటులు మన బిడ్డల జీవితాల మీద శాపకరంగా మారబడుతున్నాయి. ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించవా బిడ్డ, నువ్వు చేస్తున్న పాపం, నువ్వు చేస్తున్న నేరం, నువ్వు చేస్తున్న అక్రమం, నువ్వు జీవిస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైన జీవితమే నీ కుటుంబం పాడైపోవడానికి గల కారణం, నీ కుటుంబం నాశనం కావడానికి గల కారణం, నీ కుటుంబం పతనము కావడానికి కారణం ఏంటంటే, నువ్వు దేవునికి అవిధేయుడిగా జీవించే జీవితమే దానికి కారణం. అవును, ఎప్పుడు చూడు నీ బిడ్డలు రోగాలే, ఎప్పుడు చూడు నీ బిడ్డలు జీవితాల్లో శాపమే, ఎప్పుడు చూడు నీ భార్య రోగి, ఎప్పుడు చూడు నీ ఇంటిలో ఎప్పుడు కూడా కరువు, ఎప్పుడు చూడు నీ ఇంటిలో దారిద్ర్యత, ఎప్పుడు చూడు నీ ఇంటి నిండా సమస్యలే. ఎందుకో తెలుసా నాన్న? నీవు యజమానుడిగా లేక యజమానురాలుగా మీరు చేస్తున్నటువంటి తప్పుడే పనులే, మీరు చేస్తున్నటువంటి దేవునికి అవిధేయమైన పనులను బట్టి మీ కుటుంబాల్లో మీ కుటుంబాలు పాడైపోయే పరిస్థితులు వస్తున్నాయి.
ఒక్కసారి నువ్వు మనసు పెట్టి వారు ఏ రీతిగా ఆలోచించారో ఆలోచిస్తే నీ ప్రశ్నకు సమాధానం, నీ కష్టాలకు సమాధానం, నీ దరిద్రతకు సమాధానం, నీ రోగాలకు సమాధానం, నీ సమస్యలకు సమాధానం దొరుకుతాయి. వారు ఆ రోజు పరిశీలించి చీట్లు వేయగా ఆ సమస్యకు కారణం యోన, ఆ సమస్యకు కారణం యోన. అవును, యజమానుడుగా తండ్రిగా తల్లిగా మనకు దేవుడిచ్చినటువంటి స్థానంలో ఉన్న మనం చేసే పాపాలు, మనం చేసే పొరపాట్లు, మనం చేసే నేరాలు, మనం దేవుడి పట్ల చూపే అవిధేయత మనమేదే కాక మన బిడ్డల మీద కూడా, మనమేదే కాక మన పిల్లల మీద కూడా అది ప్రభావితం చూపుతూ ఉంటుంది. బిడ్డ, ఎన్ని కుటుంబాలు అలా దేశంలో పాడైపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు అలా నాశనమవుతున్నాయి, ఎన్ని కుటుంబాలు అలా పతనమైపోతున్నాయి. ఆ వాడ సముద్రములు బ్రద్దలైపోనట్లుగా దేశంలో ఎన్ని కుటుంబాలు బ్రద్దలైపోతున్నాయి. నువ్వు చేస్తున్న పాపం, నువ్వు చేస్తున్న అవిధేయత, నువ్వు చూపుతున్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలను బట్టి మన కుటుంబాల మీద ఒక భయంకరమైనటువంటి శాపం వస్తుంది. అవును, బైబిల్ గ్రంథంలో అలా వారిని బట్టి వారి కుటుంబాల మీదకు, వారి సంతతి మీదకు అనేక మంది భక్తులు శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. వారిలో ఒకరిని గురించి మీకు చెప్పాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆయన పేరు, మన వెతికితే రాజుల రెండవ గ్రంథంలో దొరుకుతుంది. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయానికి వెళితే ఆయన చరిత్ర మనకు ఆ అధ్యాయంలో తేట తెల్లగా కనబడుతూ ఉంటుంది. ఆయన పేరు గెహజీ అని బైబిల్లో వ్రాయబడింది. ఎవరు గెహజీ? ఏం చేసేవాడు గెహజీ? ఒక మంచి ప్రవక్త దగ్గర, ఒక మంచి ప్రార్థనా పరుడి దగ్గర, ఒక బలమైనటువంటి అభిషేకము కలిగిన దైవజనుడైన ఎలీషా దగ్గర పనిచేస్తున్నాడు. ఒక రోజు మీ అందరికీ తెలుసు, నయమాను అనబడే ఒక కుష్టి రోగి సిరియా దేశం నుండి వస్తే ఆ కుష్టి రోగి కొరకై ఎలీషా ప్రార్థించి పంపి, మా దేశంలో ఉన్న నదిలోను మునగవయ్యా, నీకు స్వస్థత వస్తుంది పో అని చెప్పినప్పుడు, ఆ రీతిగా ఎలీషా చెప్పినట్లుగా ఆ వ్యక్తి చేశాడు. తనకు కలిగిన కుష్టి రోగము తొలగిపోయింది. తొలగిపోయింది కదా అనే ఆశతో, నమ్మకంతో, ఆలోచనతో, దేవుడు నాకెంతో మేలు చేశాడు అనే ఆలోచనతో కొంత ధనాన్ని, కొంత డబ్బుని, కొంత కానుకను తీసుకొని ఎలీషాకు ఇవ్వాలని తీసుకొని వచ్చాడు. ఎలీషా ఏమన్నాడు? ఈ కానుక నాకు అవసరంలే, మోషే ధర్మశాస్త్రం ఏ రీతిగా చెప్పిందో ఆ రీతిగా నువ్వు వెళ్ళి దేవుని మందిరములో ఈ కానుకను నువ్వు సమర్పించుకో అని చెబితే, ఎలీషా పక్కనే ఉన్నటువంటి తన శిష్యుడైన గెహజీ ఆయన చూచి ఆశించి ఆ కానుకను స్వీకరించాలని మనసు తనలోనికి వచ్చి ఆ యొక్క గెహజీ ఎలీషాను మోసపరిచి పరుగు పరుగున పరుగు పరుగున నయమాను వెంట పరిగెత్తుకుని వెళ్ళి, నువ్వు తీసుకుని వచ్చిన కానుకను నా యజమానుడైన ఎలీషా తీసుకుని రమ్మంటున్నాడయ్యా, ఆ కానుకను నాకు ఇవ్వు, తీసుకువెళ్ళి ఎలీషా గారికి ఇస్తాను అని అబద్ధం చెప్పి ఆ కానుకను తెచ్చుకొని ఇంటిలో దాచుకున్నాడు. ఎలీషా ఉద్దేశం ఏంటంటే, ఆ కానుక ఆయనకు చెందవలసింది కాదు, ఆ కానుక ఆయన స్వీకరించవలసింది కాదు, కాబట్టి నేను స్వీకరించవలసిన కానుక కాదు, కాబట్టి ఇది నాకు అవసరంలే, ఇది మీ దేశంలోని మీ మందిరంలో సమర్పించని పంపడం జరిగింది. అంటే దేవుడు ఏ రీతిగా ఎలీషాకు బయలుపరిచాడో ఎలీషా కూడా అలాగనే చేసి ఆ కానుకను స్వీకరించడానికి ఇష్టపడలేదు. ఎలీషా స్వీకరించడానికి ఇష్టపడని కానుకను తన శిష్యుడైన గెహజీ ఆశించాడు, అబద్ధం చెప్పి తెచ్చుకున్నాడు, మోసపరిచాడు. ఓ ప్రక్క సేవకుని మోసపరిచాడు, ఓ ప్రక్క దేవుణ్ణి మోసపరిచాడు. వచ్చి మౌనంగా ఎలీషా దగ్గర నిలబడితే ఎలీషా అడుగుతున్నాడు, గెహజీ, ఓ గెహజీ,
ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు ఇప్పుడు, ఏం చేసావు ఇప్పుడు దాకా బయటికి వెళ్ళి అని అడిగితే, నేను ఊరికనే బయటికి వెళ్ళానయ్యా, ఊరికనే వెళ్ళాను తప్ప వేరు విధంగా వెళ్ళలే అయ్యా అని చెప్పాడు. ఇది వాస్తవమా? కాదే, అబద్ధం చెబుతున్నాడు. దేవునికి అవిధేయుడిగా నడుస్తున్నాడు, సేవకునికి విరోధంగా పాపం చేస్తున్నాడు. సేవకుడు తీసుకోవద్దన్న దానిని, సేవకుడు ఆశించొద్దన్న దానిని వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు. అబద్ధం చెబుతుంటే ఎలీషా ఏమన్నాడో తెలుసా? గహజీ, నువ్వెక్కడికి వెళ్ళావో నాకు తెలియదా? నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు నయమాను దగ్గరకు వెళ్ళి ఆ వెండిని, బంగారమును, వస్త్రములను, ధనమును తెచ్చుకుంటండి, నీతో నా మనస్సు రాలేదా గహజీ? ఎందుకు నువ్వు అలా మోసం చేశావు? ఎందుకు నువ్వు అలా మోసం చేశావు? నువ్వు దేవునికి విరోధంగా పాపం చేశావు కాబట్టి, సేవకునికి విరోధంగా నీ జీవితాన్ని నడుచుకుంటూ వచ్చావు కాబట్టి నయమానుని విడిచిన ఆ కుష్టు నీకును నీ సంతతికిని కలుగునుగాక అన్నాడు. ఇప్పుడు చెప్పండి బిడ్డ, గహజీ నేరం చేయడాన్ని బట్టి గహజీ మాత్రమే శిక్షించబడలా? గహజీ కుటుంబము, గహజీ కుటుంబమే కాదు, వారి సంతతి మొత్తానికి కూడా ఆ వ్యాధి అట వచ్చేలా దేవుడు విడిచిపెట్టాడు. ఆ కుటుంబం ఆ రీతిగా శోధించబడడానికి, ఆ కుటుంబం అలా వ్యాధితో నశించడానికి కారణం ఎవరంటే, ఆ కుటుంబాన్ని నడుపుతున్న యజమానుడే. ఆ కుటుంబాన్ని నడుపుతున్న యజమానుడే. నీ కుటుంబం పాడవడానికి, నీ కుటుంబం నాశనం కావడానికి, నీ కుటుంబంలో రోగాలు రావడానికి, నీ బిడ్డలు చదివిన చదువుల్లో విజయం పొందకపోవడానికి, ఉన్నత ఆశీర్వాదాలు పొందకపోవడానికి కారణం, నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి, మీరు చేస్తున్న పాపాలే, మీరు చేస్తున్న నేరాలే. దేవునికి అవిధేయులుగా నడుస్తున్న మీరు, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న మీ జీవితాలను బట్టి మీకు మాత్రమే కాదు, మీ కుటుంబాల మీదకి ఆ శాపం వస్తుంది. యోనా ఒక్కడు చేసిన పాపం, యోనా ఒక్కడు చేసిన నేరం, ఆ వాడ మొత్తం బ్రద్దలైపోయే పరిస్థితులు ఆ వాడకు వచ్చాయి. నువ్వు చేసే పాపం, నువ్వు చేస్తున్న నేరం, నువ్వు ఆడుతున్న అబద్ధాలు, నీ అక్రమ జీవితం, నీ పాప జీవితం, నీ రోత జీవితం నీ మీదకి కాదు, నీ బిడ్డల మీదకి కూడా సంభవించింది. ఎన్ని కుటుంబాలలో పాడైపోయాయండి, ఎన్ని కుటుంబాలలో నాశనమైపోయాయండి, ఎన్ని కుటుంబాలలో చల్లా చెదిరిపోయాయండి. ఒక్కొక్క కుటుంబాన్ని ఆలోచిస్తే ఎంతో చక్కగా అన్యోన్యంగా సాగుతున్న వారి కుటుంబాల్లో ఎందుకు ఈ వడిదుడుకులు జరుగుతున్నాయి? ఎందుకు ఇంత నష్టం జరుగుతుంది మీ కుటుంబాల్లో? ఎందుకు ఇంత శోధనలు మీ వ్యాపారాలు? ఎందుకు ఇంత భయంకరమైనటువంటి శాప జీవితం మీ ఉద్యోగ జీవితాల్లో? కారణం దేవునికి వ్యతిరేకంగా ఒక్కరు నడవడాన్ని బట్టి. నా భార్య ప్రార్థిస్తుంది పాస్టర్ గారు, నా బిడ్డలు ప్రార్థిస్తారు పాస్టర్ గారు, నేను ఎలా ఉన్నా వారు ప్రార్థన చేయబట్టే ఇంకా మేము సంతోషంగా ఉన్నామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవుల్లో. ఇతను మాత్రం త్రాగుతూ తిరుగుతుంటాడు, ఇతను మాత్రం లోకంలో ఉంటాడు, భార్య మాత్రం ప్రార్థిస్తుంది, బిడ్డలు మాత్రం ప్రార్థిస్తారు అతగాడు చెప్పే సాక్ష్యం. నేను ఎలా ఉన్నా వారు ప్రార్థిస్తున్నారు కాబట్టి ఇంకా మంచిగా ఉన్నాం పాస్టర్ గారు. అలా ఉండరు. దేవుడు చెబుతున్నాడు, ఒక్క యోనా తప్పు చేయడానికి బట్టి, ఒక్క గహజీ పాపం చేయడానికి బట్టి, ఒక్క గహజీ దేవునికి వ్యతిరేకంగా నడవడాన్ని బట్టి వారి కుటుంబం అంతా ఏమైంది చెప్పండి? ఆ వ్యాధికి గురైంది, ఆ భయంకరమైన శాపాన్ని అనుభవించింది. నిజమే కాదు? ఎందుకు మీరు అలా రీతిగా పాడైపోతున్నారు? ఎందుకు మీ ఇంటిలో ఆ దరిద్రత, ఎందుకు ఆ శాపం వస్తుందంటే ఇంటిలో యజమానులైనటువంటి మనం చేసే పాపమే. నువ్వు తప్పు చేస్తే నీ ఒక్కడితో పోదది, నువ్వు పాపం చేస్తే అది నీ ఒక్కడితో పోదు, నువ్వు దేవునికి అవిధేయుడిగా నడిస్తే అది నీ ఒక్కదానితో పోదు, నీ సంతతి 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 మీదకి అది వస్తూ ఉంటుంది.
గహజీ కుటుంబం అలాగనే క్షిపించబడ్డది. గహజీ కుటుంబం అలాగనే పాడైపోయింది బిడ్డ, పాడైపోయింది. నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి, నువ్వు చేస్తున్న అక్రమ కార్యాలను బట్టి, నువ్వు చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాలను బట్టి నీ కుటుంబాలు పాడైపోతాయి, మీ కుటుంబాలు నాశనం అవుతున్నాయి, మీ కుటుంబాలు బ్రద్దలైపోయే పరిస్థితులు వచ్చాయి, మీ కుటుంబాలు నాశనమైపోయే పరిస్థితులు వచ్చాయి. ఆ రోజున యోన చేసినటువంటి పొరపాటు నువ్వు చేయి, ఆ రోజు గెహజీ చేసిన పొరపాటు నువ్వు చేయి. నీ కుటుంబం పాడైపోతుంది, నీ కుటుంబం నాశనం అవుతుంది, నీ కుటుంబం నాశనకరమైన ఊబిలో కూరుకుపోవడానికి ఎవరో కారణం కాదు, నువ్వే. ఆ వాడ బ్రద్దలైపోవడానికి గల కారణం యోన. ఒకవేళ నీ జీవితం యోనాలా ఉందేమో, ఒకవేళ నీ బ్రతుకు యోనాలా ఉందేమో, ఈరోజు నువ్వేం చేయాలో తెలుసా? సరిచేసుకో, యథార్థంగా చెప్పు. ఈరోజు నువ్వు యథార్థంగా చెప్పు, నా కుటుంబం పాడైపోవడానికి నేనే కారణం ప్రభువా, నా కుటుంబం నాశనం కావడానికి నేనే కారణం ప్రభువా. అవునయ్యా అని ఒప్పుకుంటే ఆ రోజున యోనాను అడిగాను, ఈ గాలి, వర్షం, తుఫాను, ఈ ప్రమాదం జరగడానికి నువ్వే కారణం. అప్పుడు యోనా అన్న మాట తెలుసా? అవును, ఈ ప్రమాదమునకు నేనే కారకుణ్ణి, ఈ ప్రమాదం జరగడానికి నేనే కారకుణ్ణి, ఈ నష్టం జరగడానికి నేనే కారకుణ్ణి. ఎప్పుడైతే ఆయన మాటను చెప్పాడో దేవుని సన్నిధిలో, ఆ ప్రమాదము నుండి దేవుడు ఏం చేశాడో తెలుసా? విడిపించాడు. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా.